అందరికీ నమస్కారము. సో ఇవాళ మనం పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. సో ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే ఇట్స్ అ కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోన్స్ అనేవి తేడాగా ఉండటం వల్ల ఈ పీసీఓడి సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. సో ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే స్త్రీలలో ఈ మేల్స్లో ఉండేటువంటి టెస్టోస్టిరాన్ అండ్ ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత హైపర్ ఇన్సులినీమియా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ కామన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ విచ్ వి సీ అన్నమాట. సో పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అంటే కామన్గా మనం ఏం చూస్తామంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అంటే నెలసరి కరెక్ట్గా రాకపోవటము. తర్వాత నెలసరి అనేది కరెక్ట్గా రాకపోవడం అంటే కొంతమందికి 2 నెలలకి 3 నెలలకి వస్తుంటుంది, కొంతమందికి 6 మంత్స్ 8 మంత్స్ కూడా డిలే అవుతుంది. సో డిలేడ్ పీరియడ్స్ ఉండొచ్చు, లేదా కొంతమందికి ఎర్లీగా కూడా వస్తుంటాయి, అంటే 15 డేస్కి కూడా వస్తాయి అన్నమాట. సో 15 డేస్కి వచ్చేసి హెవీ బ్లీడింగ్, అంటే 10 డేస్ 15 డేస్ కూడా అవుతుంటుంది. ఇంకొంతమందికి ఆపోజిట్, అంటే తక్కువగా బ్లీడింగ్ అవుతుంది, అంటే 1 or 2 డేస్ మాత్రమే బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే చాలా విధాలుగా ఉంటుంది, డిలేడ్ పీరియడ్స్ ఉండొచ్చు, ఎర్లీగా రావచ్చు, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా తక్కువగా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో కూడా బాధపడుతుంటారు, అంటే ఈ సంతానలేమి సమస్యతో కూడా బాధపడతారు. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్, ఒబేసిటీ ఉంటుంది, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అనమాట, అంటే ఎక్కువగా పింపుల్స్, ఆయిలీ స్కిన్, తర్వాత అప్పర్ లిప్ హెయిర్, అండర్ చిన్ హెయిర్, ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అదర్ స్కిన్ సిమ్టమ్స్ చూస్తాం, అంటే మెడ చుట్టూ నల్లగా వస్తుంది మేడం ఈ మధ్య అని చెప్పేసి వస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనమాట. సో మెడ చుట్టూ కానీ లేకపోతే ఆర్మ్పిట్స్లో కానీ నల్లగా మనం గమనిస్తుంటాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ పీసీఓడి సమస్యకి కారణాలు ఏంటి, చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి ఎందుకు వస్తుంది ఈ పీసీఓడి సమస్య అంటే. ఒకటి జెనెటిక్ కాజెస్ అండి, అంటే జెనెటికల్గా ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు మదర్కి కానీ తల్లికి కానీ వాళ్ళ చెల్లెలు సిస్టర్స్ అక్కర్లకి ఉన్నప్పుడు కానీ వాళ్ళకి పీసీఓడి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్గా ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్న వాళ్ళకి, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళకి కూడా ఈ పీసీఓడి సమస్య అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒబేస్ పేషెంట్స్లో కూడా, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది, అండ్ పీసీఓడి సివియారిటీ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇవి కొన్ని కారణాలు అన్నమాట పీసీఓడి సమస్యకి.